पिता पुत्र पवित्र आत्मा नाममन आमेन। ज्ञानवाणि प्रेक्षकुलकु श्रोतलकु ना हृदयपूर्वक स्वागतम सुस्वागतम। पुनीत जोचेप्प गारी नवदिन जपंगलु पंडुग दिनम। ई रोज मनमु पुनीत जोचेप्प गारी महामहिमान्वित प्रतापमुनु गुरिंचि ध्यानिंचुकुंदाम। मोक्षवासुलो ఉన్నతమైన సింహాసనమును అలంకరించిన పునీత జోజెప్ప గారి మహిమా ప్రతాపము వర్ణింప సాధ్యము కాదు. ఎట్లనగా పితయైన సర్వేశ్వరుడు రక్షకుడైన క్రీస్తును ఈ లోకంలో కూడా శ్రద్ధతో పెంచి పోషించటలో ఎంతో శ్రద్ధను అట్లే ఎంతో శ్రమను కూడా అనుభవించిరి. దానికి ఫలితముగా త్రియేక సర్వేశ్వరుడు వారికి ఇచ్చిన బహుమానము ఏమిటో అని యోచించుతము. జోజెప్ప గారు మరణించిన వెంటనే వారి ఆత్మము పితాపిత్రుల స్థలమునకు పోయినది. వారి శరీరమును పూజ్యముగా భూస్థాపితనము చేసిరి. వారి తిరుకుమారుడైన క్రీస్తు ప్రభువు కఠినమైన శిలువ మరణము పొంది జీవంతులై లేచి మోక్షమునకు ఆరోహణమైనప్పుడు జోజెప్ప గారి ఆత్మ సూర్యుని కంటే అధిక తేజవంతమై మహిమా ప్రతాపముతో మోక్షమునకు ఏగున్నప్పుడు దేవదూతలను మోక్షవాసులను జోజెప్ప గారికి ఎదురుగా వచ్చి లోకరక్షకుని భూలోకములో పెంచి కాపాడిన పునీత జోజెప్ప గారా వందనము వందనము అని నమస్కరించి సంగీత వాద్యములతో మోక్షగానము చేయుచు పరలోకమునకు తోడ్కొని పోయిరి. ఈ సంతోష ఆనంద భాగ్యములను కని జోజెప్ప గారు చెప్పనలవి కాని ఆనందమును పొందిరి. మరియు యేసుప్రభు తమ నిత్యపిత యొక్క కుడిపార్శ్వమున కూర్చునియున్న పిమ్మట దేవమాతకు నియమింపబడిన సింహాసనమునకు క్రిందగాను సకల మోక్షవాసులకు పైగాను విచిత్ర నవరత్నముల చేత అలంకరింపబడిన ఒక సింహాసనమును జోజెప్ప గారికి నియమింపబడి ఉండుటను అనేక సన్మనస్కులు దానిని చుట్టుకుని ఉంటయును వారు చూచి ఆనంద మహాసముద్రములో మునిగిపోయిరి. మరియు పితయైన సర్వేశ్వరుడు తన కుమారునికి భూలోకములో తండ్రిగా జోజెప్ప గారిని నియమించినారనియు సుతుడైన సర్వేశ్వరుడు తాము ఎత్తిన మనుష్యవతారములో తమ్మును పెంచుటకు జోజెప్ప గారిని తండ్రిగా నియమించుకున్నారనియు సర్వేశ్వరుడు తమకు మిగిలిన ప్రియమైన పవిత్ర కన్య మరియమ్మకు భర్తగా వారిని ఏర్పరచుకున్నారనియు జోజెప్ప గారు తలంచినప్పుడు వారు అనుభవించిన సంతోష ఆనందము వివరింప ఎవరితరమూ కాదు. పునీత జోజెప్ప గారు భూలోకంలో ఉన్నప్పుడు పితయైన సర్వేశ్వరుని కుమారుడైన యేసుప్రభువును పెంచి పోషించి కాపాడినందువలన పితయైన సర్వేశ్వరుడు లెక్కింపలేని జ్ఞాన ద్రవ్యములను జోజెప్ప గారికి అప్పగించి వాటిని ఉపయోగించ పూర్ణాధికారమును దయచేసిరి. సుతుడైన సర్వేశ్వరుడోయన భూలోకములో తనను 30 సంవత్సరములు కష్టపడి పెంచినందుకు బదులుగా వారిని ప్రభువు దగ్గర నుండి చేసి తాము పాటుపడి మరణము పొంది చేకూర్చిన జ్ఞాన ఫలములను జోజెప్ప గారి చేతులలో ఉంచి వాటిని ఉపయోగించుకొనుటకు పూర్ణ స్వాతంత్ర్యమును వసగిరి. ఇక పవిత్రాత్మైన సర్వేశ్వరుడోయన తనకు ప్రియపత్ని అయిన పునీత కన్య మరియమ్మను భూలోకములో జోజెప్ప గారు సంరక్షణ చేసినందువలన పరలోకంలో జోజెప్ప గారికి మహిమయును అధికారమును పాలించ చిత్తగించిరి. ఈ విధముగా త్రియేక సర్వేశ్వరుడు జోజెప్ప గారిపై ఇంతటి ప్రేమను చూపినప్పుడు వారు అనుభవించిన మోక్షానంద సంతోషమును మానవులెవ్వరికీ ఊహింప సాధ్యము కాదు. ఇవన్నీ విన్న మనము జోజెప్ప గారి శరణము వచ్చి వారిని ప్రార్థించుకుందాము. వారు మోక్షములో అనుభవించడు భాగ్యములలో మనమును పాలు పొందినట్టు వారిని మనకు కావలసిన భక్తి విశ్వాసము నమ్మిక మొదలగు జ్ఞానమీరులను పొంద ఆశింతముగాక. ముఖ్యముగా మన మరణ సమయంలో మంచి మరణము పొందినట్టుగా పునీత జోజెప్ప గారిని భక్తితో వేడుకుందముగాక. ఆమీన్.
వీక్షితులందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.